killer, killer, show killer, 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 show killer, killer. అండ్ ఇది ఈ రజనీకాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ అయిన కథ. అమ్మాయికి పెద్ద ఫ్యాన్, అందుకే నేను పుట్టగానే అసలు ఆలోచించకుండా పేరు పెట్టేసింది రజనీకాంత్. యెల్లో పేజెస్ అనే బుక్ ఉంటుంది కదా, దాన్ని తీసి చూస్తే చాలామంది రజనీకాంత్లు ఉంటారు. రైట్ త్రూ స్కూల్, కాలేజ్, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా నా పేరు అడిగితే మై నేమ్ ఇస్ రజనీకాంత్ అని చెప్తే కనీసం 3 సెకండ్స్ ఎక్స్ట్రా నా వైపు చూస్తారు. అందుకే చాలాసార్లు నా పేరు చెప్పను, కొంతమంది చెప్పినా నమ్మరు. కామత్ ఇచ్చిన రియాక్షనే చాలామంది ఇస్తారు. సో ఇది ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మై లైఫ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. కామత్, आखिरी बार जब हम मिले थे उसके बाद थोड़ा हिंदी सीखा हूँ. एक्चुअल गा मनम लास्ट टाइम कलसा का चाल जर गए नुनु वेतकुंटू इंटिकोच्चा कदा. 10 रोजल तर्वाता नेने इक्कडिकोच्चानु, चाल सार्लु वच्चानु. स्टेशन मुंदु निंचोनी नुन्नु नावा लेदा अनि चूसेवाड़नि. निन्नु चंपुदामने वेरे एं लेदु, कानी निन्नु चूसिनप्पुडल्ला ईर्ष्यगुंडेदि. नुव्वु अला वस्तू पोतू उंटे मंडिपोयेदि. నీ ప్లేస్లో నేనుండాలని అప్పుడు అనిపించింది. ఒకే ఒక డిఫరెన్స్, ఓ మంచి పోలీస్ ఆఫీసర్లా ఉండాలని. సో ఎవరికి తెలియకుండా కష్టపడి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ సీట్ వచ్చినా వద్దని ఐపీఎస్ తెచ్చుకొని ఇంటికి వచ్చి ప్రాపర్గా పోలీస్ వెరిఫికేషన్ అయ్యాక హైదరాబాద్లో పోలీస్ ట్రైనింగ్, ఆ తర్వాత పూణేలో ఫస్ట్ పోస్టింగ్ అండర్ కవర్, ఆ తర్వాత ఇక్కడే పోస్టింగ్ కావాలని పట్టుబట్టి వేయించుకున్నాను. జీవితంలో ఏం చేయాలో తెలియకుండా తిరుగుతున్న నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్ అయ్యానంటే అంత నీ వల్లే. థ్యాంక్ యూ. ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్ను చూసినప్పుడల్లా ఎందుకు ఆ కుటుంబాన్ని ఫినిష్ చేసావో తెలుసుకోవాలనిపించింది. డాక్టర్ నాకు చాలా హెల్ప్ చేశారు. డాక్టర్ కొడుకు అతను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడో ఫస్ట్ తెలుసుకోవాలనుకున్నాను. వాడు చనిపోయాడు కానీ వాడి ఫోన్ డాక్టర్ దగ్గరే ఉంది. దాని డిలీటెడ్ పిక్చర్స్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. లీలా ఇంట్లో వెతికాం, అక్కడ ఒక ఆల్బంలో అదే లేడీ ఫొటోస్ ఉన్నాయి. ఏదో విషయం ఉందనిపించింది. ఆవిడని వెతికి పట్టుకోవడానికి నాకు 1 ఇయర్ పట్టింది. పోయిన వారమే అనామిక. ఇదంతా ఆవిడ చెప్తేనే నాకు తెలిసింది. 24 సంవత్సరాల ముందు జరిగిన కథ, పార్టీ ఆఫీస్లో స్టార్ట్ అయిన ఒక లవ్ స్టోరీ. నాతో రామ్ దూబే యాక్చువల్గా ఒక గ్యాంగ్స్టర్, ఆర్ఎల్ఎస్ పార్టీ వర్క కూడా. అనామిక అదే పార్టీలో ఒక మెంబర్, తన ఐడియాలజీని చెప్పి అమ్మాయిని పడేశాడు. వాడికి పెళ్ళయిందని అక్కడ ఎవరికి తెలీదు. ఆ అమ్మాయికి కూడా తర్వాతే తెలిసింది. వాళ్ళ ఎఫ్ఐఆర్ కరెక్ట్గా 1 ఇయర్ నడిచింది. ఆ తర్వాత ఒకరోజు అనామిక వాడిని కలిసినప్పుడు తన బిడ్డకి తల్లి కాబోతుందని చెప్పింది. బిడ్డ వద్దు, నువ్వు వద్దు, బిడ్డని అబార్ట్ చేయమని నాతురామ అనామికని బెదిరించాడు. కానీ అనామిక బిడ్డని కానీ తన చెల్లెలకిచ్చి ప్రాణాలకు భయపడి వెళ్ళిపోయింది. ఈ విషయం వాళ్ళిద్దరికే తెలుసు, నాతురామ్కి కూడా తెలీదు. ఆ బిడ్డే లీలా నాతురామ్, ఇప్పుడు పాలిటీషియన్, లీడర్, పార్టీ సెకండ్ ఇన్ కమాండ్. ఈ ఎలక్షన్లో వాళ్ళ పార్టీ గెలిస్తే తను చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది తెలుసుకొని ఎక్కడో ఉన్న అనామిక సడన్గా ఒకరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి నాతురామ్ని కలిసి నీకు కూతురు ఉందని చెప్పింది. నన్ను మోసం చేశావు, మన బిడ్డని కడుపులోనే చంపాలనుకున్నాం, సీఎం అవడానికి నీ కొంచెం కూడా అర్హత లేదండి. ఇది నీ కూతురు,
మన కూతురు, ఇది అందరి ముందు ఒప్పుకోమని ముందు బతిమిలాడింది, ఆ తర్వాత బెదిరించింది. అలా నాతురామ్ని బెదిరించడం అనామిక తన లైఫ్లో చేసిన పెద్ద తప్పు. తను మర్చిపోయింది నాతురామ్ ఎలాంటి మనిషిని. 20 రోజుల్లో తన కూతురు లీలా అని తెలుసుకొని లీలాని ఓ లారీ చేత గుద్దించి చంపడానికి ట్రై చేశారు. ఆ తర్వాత నాతురామ్ మనుషులను పంపించి అనామికని చంపడానికి ట్రై చేశాడు. వాళ్ళ నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత అనామిక ఎక్కడుందో ఎవరికి తెలీదు. పోయిన వారం వరకు అనామిక సతీమూర్తికి ఫోన్ చేసిన తర్వాతే లీలా లైఫ్కి ఆపదుందని తెలిసింది. కానీ ఒక్క నిమిషంలో ఆ ఆపద ముందు వాళ్ళకే వచ్చిందని ఆయనకి తెలియలేదు. నెక్స్ట్ హాస్పిటల్లో, సార్ మీ ఎంట్రీ. ఈ కథ అంతా తెలియకుండా నాతురామ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ హత్యలని చేసింది నాతురామ్ రైట్ హ్యాండ్ అతుల్, డాక్టర్ కొడుకు, పోలీస్ ఆఫీసర్ కామత్, నువ్వు అండ్ గ్యాంగ్స్టర్ హీరెన్. అక్కడి నుంచి ఆ తర్వాత మెయిన్ విలన్ అయింది నువ్వే, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. హాస్పిటల్లో నువ్వు ఏం చేసావు, డాక్టర్ హౌస్లో ఏం చేసావు, మాకు ఆ తర్వాత ఏమైందో మొత్తం నా స్టేట్మెంట్లో ఉంది. ఇది కమిషనర్ ముందు డిపోజ్ చేశా. ఇది చెప్పడానికి నాకు ఇంతకాలం పట్టింది, అందుకు నాకు ఖాకీ అవసరమైంది. నీ ఫోన్ రింగ్ అవుతానే ఉంటుంది. ఎందుకో తెలుసా, నాతురు అందు బెని అరెస్ట్ చేశారు. వాడు నాయకుడి చేతే వాడికి బిస్కెట్ ఇచ్చాం, వాడిని ఎరికిద్దామంటే అందరూ కోఆపరేట్ చేశారు. ఇప్పుడు అతన్ని ఇక్కడికే తీసుకొస్తాడు, దాంతో నీ కథ ముగుస్తుంది. 2 of your colleagues would be charged today for conspiring with you. వాళ్ళలో ఒకటి స్టేట్మెంట్ ఇందులో ఉంది. అప్రూవర్ అయి చెప్పాడు నిన్న, నీ పేరు మాత్రమే చాలాసార్లు చెప్పాడు. యు ఆర్ నాట్ అ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్, నేనెవరో నీకు తెలియదని నాకు తెలుసు. ఆ ధైర్యంతో మొత్తం ప్లాన్ చేశాను. మేమంతా కలిసేసిన ప్లాన్ ఇది. నీ మీద పగ తీర్చుకోవాలనుకొని 2 సంవత్సరాలు 6 నెలలైంది. ఐ ప్లేడ్ ద పేషెన్స్ గేమ్, ఐ వెయిటెడ్, ఐ రిస్క్డ్ ఇట్. ఎలాంటి భయం లేకుండా. ఈ రోజు నేను డీసీపీ రజనీకాంత్. క్యా సమజ్ రకే అప్నే ఆప్కో, క్యూ లాయే హో ముజే యహాన్, యే అనామికా కౌన్? అగర్ మేరా సాథ్ యే హో సక్తా హై తో ఆమ్ ఆద్మీ కే సాథ్ క్యా హో సక్తా హై? ఏ ఫోన్ దియో. షట్ అప్ సర్, దిస్ ఇస్ అ పోలీస్ స్టేషన్ అండ్ దిస్ ఇస్ మై స్టేషన్. దిస్ ఇస్ నాట్ యువర్ ఎంఎల్ఏ హాస్టల్, నార్ ఇస్ ఇట్ యువర్ హౌస్. There is proof and evidence that you've been involved in these murders. You attempted to murder your own daughter. Your lawyer's on his way. Until then, please be seated in that room, sir. And that's an order. Hey, kaun sa statement? Kaun sa video tape? చనిపోయింది, నన్ను క్షమించండి ప్లీజ్ అంకుల్. నేను వాళ్ళని వదలను.